దేవుని మాటలతో నీకు ఎవరైనా సిస్టర్ ఉందంటే వాక్యం అనాలట. నీకు ఎవరైనా చెలికెత్తు ఫ్రెండ్ ఉందంటే వాక్యం అని చెప్పాలట. నీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారని ఎవరైనా చెప్పాలంటే వాక్యం అని చెప్పుకోవాలట. వాక్యాన్ని ప్రేమించండి, మన అడుగులు ఎక్కడ వేయాలో వాక్యం మనకి చెబుతుంది. ఎందుకంటే వాక్యానికి ఉన్న పెద్ద కితాబ్ ఏంటంటే అది మన పాదాలకి దీపం. మనం ఎలా అడుగులు వేయాలో, మన సంసారాలు ఎలా కట్టుకోవాలో, మన జీవితాలని ఎలా ఉద్ధరించుకోవాలో మనకి చక్కటి ఫ్రెండ్లా మనతో పాటు ఉండి మనల్ని గైడ్ చేస్తుందట. అందుకే యవన బిడ్డలైన వారు దయచేసి నేను మరలా చెప్తున్నాను, స్థానిక సంఘాలకు ఆదివారం వస్తే బైబిల్ చేత పట్టుకుని వెళ్ళిపోండి, ఎక్కడెక్కడ తిరగకండి, ఐదుల్లో సోదుకబుర్లు చెప్పకండి, అక్కడ కూర్చుని కాలయాపన చేయకండి, చక్కగా తలకు స్నానం చేయండి, మంచి బట్టలు ఉతికిన బట్టలు వేసుకోండి, బైబిల్ పట్టుకోండి, చక్కగా వెళ్ళి ఆ దేవునికి ఆరాధన చేసుకోండి, మీ బతుకులు బాగుంటాయి. చక్కగా తల్లులారా మీరు గుడులకు పోండి, చక్కటి చర్చికి వెళ్ళండి, టైం కేటాయించండి, దేవుని కొరకు ఆలోచించండి, దేవుని కొరకు పాటలు పాడండి, దేవుని గురించి ఆరాధించండి, మీ బతుకులు బాగుపడతాయి. అలా కాదని లేనిపోని కాలయాపన చేయడానికి ఈదుల్లో తిరుగుతున్న యవనస్తులైనా, ఇలాంటి ఈదుల్లో తిరుగుతున్న వారితో ఎవరైనా మాట్లాడినా నేను మరలా చెప్తున్నాను, చేతులారా జీవితాన్ని పాడు చేసుకుంటాను. నేను చూశాను ఇలాంటి విషయాలన్నీ. దేహము దేవుని ఆలయము, ఈ ఆలయంలో ఉండాల్సింది ఆయన తప్ప చెడు వ్యసనాలు ఏమి ఉండడానికి వీల్లేదు. మన ఫ్రెండ్ ఎవరున్నారంటే వాక్యం మాత్రమే, మనం చూసేవారు ఎవరైనా ఉన్నారంటే ఆయన మాత్రమే, మనం ఏం మాట్లాడుకుంటున్నాం ప్రతిదీ అబ్జర్వ్ చేసేవారు ఎవరైనా ఉన్నారంటే సొలొమోను కాదు, ఆ పైన ఉన్న సైన్యములకు అధిపతి యెహోవా ప్రతీదీ చూస్తాడు. మన నిర్ణయాలకి ఆయనే దీవెనకరంగా ఉంటాడు, లేదా మనకు సరి అయిన గుణపాఠాలు చెప్పేదిగా ఆయనే ఉంటాడు. జాగ్రత్త జాగ్రత్త, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.